వీడియో ఫోటో సంక్రాంతి పండక్కి పిల్లల దగ్గరికి హైదరాబాదు వెళ్ళారు మా పెద్దక్క అయ్యాను బావు గారు జమలమడక దత్తాత్రేయుల గారు ఇందిర వెళ్ళి వాళ్ళ పొద్దునే మళ్ళీ హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చారు. వచ్చేసరికి బయట గేట్ తాళం తీసుకుని లోపల తలుపు తాళం తీద్దామని చూసేసరికి తాళం పగలగొట్టి బయట పడేసింది. తలుపు తోస్తే రాలేదు, లోపల నుంచి గడిగి పెట్టింది. ఇదేమిటా ఎవరున్నారు లోపల ఇలా ఉంది ఏంటని చెప్పి సందులోకి వెళ్ళి అటు తలుపు చూస్తే ఆ తలుపు కాస్త తెరిచింది, మెష్ డోర్ తెరిచింది, తలుపు తెరిచింది. వెంటనే కాస్త తొంగి చూసేసరికి బీరువ పగలగొట్టి మంచం మీద అన్నీ కూడా చందరవందరగా పడేసి ఉన్నాయి. వెంటనే ఆగిపోయి నాకు ఫోన్ చేశారనమాట మా అక్కయ్య గారు. వెంటనే నేను వచ్చాను, వచ్చి చూసేసరికి ఇది తెప్ప జరిగినట్టుగా అర్థమైంది. హైదరాబాద్లో మా అక్కయ్య వాళ్ళ అబ్బాయి ఐఎస్బీలో ఉంటాడు, చాలామందితో పరిచయాలు ఉన్నాయి, పోలీసులతో ఆఫీసర్లతో వాళ్ళతో. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడంతో ఇక్కడ ఎస్పీ గారి దగ్గర ఉండే స్పెషల్ బ్రాంచ్ ఆఫీసరు, ఎస్ఐలు, పోలీసులు వాళ్ళందరూ వచ్చి క్లూస్ టీం కూడా వచ్చి చూసుకున్నారు. ఇక్కడ స్థూలంగా ఇప్పుడు మనం చూసుకుంటే కనుక బంగారు వస్తువులు, వెండి వస్తువులు 80,000 దాకా క్యాష్ పోయినట్టుగా తెలుస్తోంది. అక్కయ్య చెప్పిన దాన్ని బట్టి లెక్కలేస్తే ఒక 140 గ్రాములు, 130-140 గ్రాముల దాకా తేలిందండి. వెండి కూడా చిన్న కొన్ని వస్తువులేదో పన్నీర్ బుద్ధి అలాంటివేవో లాకర్ పగలగొట్టి తీసుకెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. క్యాష్ 75,000 దాకా పోయినట్టుగా చెప్తున్నారు అక్కయ్య. ఇక్కడ పెద్దగా ఏం జరగలేదండి, బాగానే సేఫ్గానే ఉండేది, సేఫ్గానే ఉంది కదా అన్నట్టుగా తాళాలు వేసుకుని వెళ్ళారు. పెడుతూ నాకు ఒక నాకు చెప్పి వెళ్తుందనమాట, ఇంటి మేడం మీద మిద్దె తోట బాగా పెంచుతూ ఉంటుంది, 4-5 రోజులు ఇంటి ఊళ్ళో ఉండకపోతే కనుక నాకు చెప్పి వెళ్తే నేను వచ్చి నీళ్ళు పోసి వెళ్తూ ఉంటాను. అలా మొన్న నేను శుక్రవారం సాయంత్రం 1 గంట వచ్చి డైరెక్ట్గా బయట గేట్ తాళం తీసుకుని పైకి వెళ్ళి నీళ్ళు పోసి వెళ్ళిపోయా. సో అప్పుడు నేను పెద్దగా ఏం గమనించలేదు మరి జరిగినట్టుగా. మరి 19 నుంచి 22లోగా జరిగిందో మరి అంతకుముందు జరిగితే తెలియదు కానీ అనుమానం మీ మీద ఎవరన్నా ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం పెద్దగా అనుమానం ఏం లేదండి. అంటే ఇక్కడ బాగా వర్క్స్ అయితే అవుతున్నాయి, కన్స్ట్రక్షన్ వర్క్లు అవుతున్నాయి, ఇక్కడ పార్క్లో చాలా వర్క్లు అవుతున్నాయి, చాలామంది తెలియని వాళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు. ఇంటి వాళ్ళకు ఎదురుకుండా చుట్టుపక్కల వాళ్ళకు కూడా కొత్త వాళ్ళని చూసినా కూడా వర్కర్స్ అనుకుంటారే తప్ప వేరే అనుమానం వచ్చే పరిస్థితిగా లేదు ప్రస్తుతం. అలా ఉంది పరిస్థితి. ఇక్కడ సీసీ కెమెరాలు లేవు, పెట్టించాలి అనుకునే క్రమంలోనే ఇలా జరిగింది.